ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి. ఏ ఊరు ఇది? ఇది భీమడోలా? యా భీమడోలు. ఏంట్రా పోలీస్ జాబ్ ఏమైనా ట్రై చేస్తున్నావు? ఏంది ప్యాంటీ అలా వేసుకున్నావు? పొట్ట కనిపిస్తుంది రా ప్రసాద్. మధు ఇప్పుడే అలర్ట్ అయ్యాడు, పొట్ట లోపలికి వేసుకున్నాడు. వీడు మరి వీడు అసలు పొట్ట ఎవరికి కనబడకూడదని పైన జాకెట్ వేసాడు. వెల్కమ్ బ్యాక్ టు లే లడక్. మనకి కొవ్వూరు ఇంకా 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో కొవ్వూరికి ముందు మనకి లడక్ స్టార్ట్ అయిందనమాట. డైరెక్ట్ రాజమండ్రికి వెళ్ళి హైవే మీద అటు నుంచి వచ్చి ఉంటే కొంచెం సేఫ్ సైడ్ ఉండేవాళ్ళం. ఇటు కొంచెం దూరం తక్కువ అని ఇట్లా వచ్చామన్నమాట. కానీ మొత్తం రోడ్ అంతా చండాలంగా ఉంది. శ్రీకాకుళం ఇక్కడ నుంచి 300 కిలోమీటర్స్, అన్నవరం వచ్చేసి జస్ట్ 86 కిలోమీటర్స్. సో మనం చూస్తున్నాం. ఏ గోదావరి ఇదేనా అబ్బా? మళ్ళీ లడక్ వచ్చిందబ్బా. మళ్ళా లే లడక్ వచ్చేసింది. మన అడ్వెంచరస్ రైడ్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా మారేడుమిల్లి దాటాక గుడిసెక్కు వెళ్ళే దారి కొంచెం బాగాలేదు, అంతా ఆఫ్ రోడింగ్ అనుకున్నాము. సో కొంచెం అక్కడ కొంచెం రైడింగ్ అంతా అడ్వెంచరస్గా ఉంటుంది అనుకున్నాం. కానీ దానికంటే వరస్ట్గా ఇక్కడ తయారైంది రోడ్డు. కానీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అక్కడ రోడ్స్ వేశారంట గుడిసెక్కు వెళ్ళే దారిలో. సో పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. చూడండి రోడ్ చూడండి. మేము రైడ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఆ హైవే నేషనల్ హైవే ఎప్పుడైతే దిగామో అక్కడి నుంచి సిచ్యుయేషన్ ఇదిగో ఇలానే ఉంది. సేమ్ ఇదే సిచ్యుయేషన్. సో మేము ఇప్పుడు దుమ్ముతో స్నానం చేస్తున్నాం అన్నమాట. మామూలు స్నానం కాదు, దుమ్ము స్నానం. ఇదంతా ఎక్కడ క్లీన్ చేసుకోవాలో. మేబీ ఈ దుమ్మంతా మనం రంప చౌడవరం వాటర్ఫాల్ ఉంది కదా అక్కడ క్లీన్ చేసుకుందాం. అక్కడ అసలు వాటర్ ఉన్నాయో లేవో తెలియదు కానీ మొత్తానికి. ఎక్కడ? ఓకే, రాజమండ్రి ఎయిర్పోర్ట్ అంట. సో రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉండటం వల్ల రోడ్డు బాగుంది. కోరుకొండ 8 కిలోమీటర్స్. ప్రజెంట్ టైం వచ్చేసి 12:45 అవుతుంది. కాదు ఒక్కొక్కటి అయింది. రాజమండ్రి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము. మారేడుమిల్లి స్ట్రైట్ ముగ్గల్లా, ఎడం పక్కకి వెళ్తే ముగ్గల్లా అంట. అండ్ ఈ ఊర్లో ఒక కొండ మీద టెంపుల్ ఉంది. ఈ ఊరి పేరు అయితే కోరుకొండ. సో ఇక్కడ నుంచి రంపచోడవరం వాటర్ఫాల్ వచ్చేసి 35 టు 38 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ఇది కూడా ఏదో పెద్ద ఊర్లాగే ఉంది కదా. ఐ మీన్ ఫేమస్ ప్లేస్ ఉంది ఇక్కడ, ఏదో గుడో ఏదో. మొత్తం లైటింగ్ పెట్టాడు 2 పక్కల. ఈరోజు క్రిస్మస్, మేబీ దానికి పెట్టాడో లేకపోతే ఏదైనా టెంపుల్ ఉందో ఇక్కడ. ఏంటంట ఎందుకు గారు ఉందా ఏటీఎం? యూనియన్ బ్యాంక్. అవును, నువ్వు యూనియన్ బ్యాంక్లో రైజ్ చేసేది. చూద్దాం. ఏంట్రా ఏం చేస్తున్నావు? మన్మద ఏంట్రా? కూతులు అసలు రోడ్ల మీద ఇలా ఉన్నాయి. వెహికల్స్ వచ్చినా కూడా పక్కకు కూడా రావట్లేదు, అసలు భయం కూడా లేదు. కొంచెం రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతున్నాయి కూతులన్నీ. ఓకే, నువ్వు అంటే భయంతో అరిచావా? ఆహా, మొత్తానికి అటాక్ చేసింది అయితే. ఆ కవర్ లేదని ఉంటే ఇంకా పోయినట్టే. కవర్లో ఏం లేదు కాబట్టి సరిపోయింది. అది చూడరా పైన అసలు ఎలా కూర్చుందో. Thank you.
స్టార్ట్ అయిందనమాట. వావ్, లుక్ ఎట్ దిస్ ప్లేస్ రా, ఎంత బాగుందిరా బాబు. ఓ ఏంది రది ఇట్లా పెరిగింది, వావ్ బ్యూటిఫుల్ ప్లేస్. నేను యాక్చువల్గా గ్రీనరీ పెద్ద తక్కువ ఎక్కువ లేదు అండ్ ఊటీలాగా ఎక్స్పెక్ట్ చేయకూడదు అనుకున్నాం, కానీ ఇది ఊటీతో కంపేర్ చేస్తే డిఫరెంట్ అనమాట, చాలా బాగుంది. సో వాటర్ఫాల్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు, నార్మల్గానే ఉంటుంది. కానీ గ్రీనరీ లొకేషన్ అద్భుతంగా ఉంది. బైక్స్ ఎక్కడ పెట్టాలి, లోపలికా?